హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ఫ్రెండ్స్ ద బలహ్కోన్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఎంపీగా పవన్ ఎమ్మెల్యేగా రఘురామ ఒకే చోట నుంచి పోటీ ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాన్ని ఏకం చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈసారి ఇతర పార్టీలతో కలిసి వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా గెలుపు గుర్రాల ఎంపికలతో పాటు సీట్ల ఎంపిక ఇతర అంశాల్లో సరికొత్త సమీకరణాలకు తెరతీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అంతేకాదు తాను ఈసారి ఎంపీగా బరిలోకి దిగాలని పవన్ భావిస్తున్నారని అలాగే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజును ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ విపక్షాలు ఏకమవుతున్నాయి ముఖ్యంగా ప్రస్తుతం బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు అలాగే తెలంగాణలో అవసరాల పేరుతో టీడీపీకి మళ్లీ అక్కును చేర్చుకునేందుకు బీజేపీ సిద్దమవుతోంది అదే సమయంలో వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎంటర్టైన్ చేస్తున్నాయి దీంతో బాబు పవన్ రఘురామ బంధం కూడా క్రమంగా పెనవేసుకుపోతోంది ఇది బహిరంగ రహస్యమే అయినా ఈ ముగ్గురు కలిసి కనిపిస్తోంది మాత్రం తక్కువే అంతా తెర వెనుక జరిగిపోతుంది ఇదే క్రమంలో మరో కొత్త సమీకరణానికి ఈ ముగ్గురు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో భీమవరం గాజువాకా నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు ఆ తర్వాత ఈ రెండు నియోజకవర్గాల గురించి పవన్ ఎక్కువగా ఆలోచించలేదు అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సరైన నియోజకవర్గం గురించి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఏదీ సెట్ కావడం లేదు దీంతో ఈసారి ఎంపీగా బరిలోకి దిగితేనే ఎలా ఉంటుందన్న దానిపై జనసేనాని మదనం చేస్తున్నట్లు తెలుస్తోంది అసలే పవన్ మిత్రపక్షం బీజేపీ ఈసారి ఉత్తర భారతదేశంలో భారీగా ఎంపీ సీట్లు కోల్పోతుందనే అంచనా ఉంది దీంతో దక్షిణాదిలో నమ్మకమైన వ్యక్తుల్ని ఎంపీలుగా బరిలోకి దింపడం ద్వారా ప్రయోజనం పొందాలని మోడీ కూడా భావిస్తున్నట్లు ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ను ఎంపీగా బరిలోకి దింపేందుకు బీజేపీ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత అదే పార్టీతో విభేదించడమే కాకుండా నిత్యం పోరాడుతున్నారు ఈ నేపథ్యంలోనే రఘురామను ఏపీలోకి అడుగు ప్రభుత్వం అడ్డుకుంటోంది తన సొంత నియోజకవర్గం నరసాపురం పరిధిలోకి వచ్చే భీమవరంలో ప్రధాని మోడీ టూరుకు హాజరయ్యేందుకు శతవిధాల ప్రయత్నించిన రఘురామ అరెస్టు భయంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు దీంతో మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు నియోజకవర్గంలో కనీస ప్రయత్నాలు చేసుకోవడం కూడా ఆయనకు సాధ్యం కావటం లేదు దీంతో వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గంలోని అసెంబ్లీ సీట్ల నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగేందుకు రఘురామ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం ఈసారి నరసాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం నరసాపురం ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన ప్రభుత్వ విప్ ప్రస్తుతం నరసాపురం ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరావు ఉన్నారు ఆయనకు పోటీగా టీడీపీ నుంచి రఘురామరాజు బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది అలాగే నరసాపురం ఎంపీగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగేందుకు ఉన్న అవకాశాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం నరసాపురం ఎంపీ సీట్లను గతంలో బీజేపీ గెలుచుకుంది ఇక్కడ క్షత్రియుల జనాభా కూడా ఎక్కువగా ఉంది అలాగే కాపుల జనాభా కూడా పోటీ పోటీగా ఉంది వీరిద్దరూ కలిసి ఖచ్చితంగా నరసాపురం ఎంపీ సీటును పవన్ ఎమ్మెల్యే సీటును రఘురామ గెలుచుకోవడం ఖాయం దీంతో ఈ సమీకరణాలపైనే ప్రస్తుతం అంతర్గతంగా చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది